హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏం దునియా ఛానల్. COVID-19 వైరస్ని అన్ని విధాలుగా ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఏపీకి వచ్చిన సాఫ్ట్వేర్ టెక్కీలు మరియు ఉద్యోగుల కోసం బ్రాడ్బ్యాండ్ సేవలను విస్తరించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు నిర్ణయించారు. అయితే ఈ బ్రాడ్బ్యాండ్ సేవల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా మన దేశంలోనే వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు కరోనా బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చని, ఒకవేళ కరోనా సోకినా కూడా ఏపీలో ఉంటే వైద్య సేవలు ప్రభావవంతంగా అందుతాయన్న ఉద్దేశంతో సొంత రాష్ట్రానికి వచ్చి వారి వారి ఇంటి వద్ద నుంచే తమ ఉద్యోగ విధులను నిర్వహిస్తున్నారు. అయితే ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వివిధ హోదాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు ఇంటర్నెట్ సేవల విషయంలో ఇబ్బందులు పడుతున్న సంగతి ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే ఈ ఉద్యోగులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా వారికి బ్రాడ్బ్యాండ్ సేవలను అందుబాటులో తేవాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ బ్రాడ్బ్యాండ్ సేవలను కావాలనుకునేవారు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి వెబ్సైట్కి వెళ్ళండి ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి బ్రాడ్బ్యాండ్ రిక్వెస్ట్ ఫామ్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ మీద క్లిక్ చేసి ఫస్ట్ నేమ్, ఆ తర్వాత లాస్ట్ నేమ్, తర్వాత ఎంప్లాయర్ నేమ్ అంటే మీరు పనిచేస్తున్నటువంటి కంపెనీ నేమ్ ఎంటర్ చేయాలి, ఆ తర్వాత వర్కింగ్ లొకేషన్ అంటే మీరు ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేస్తున్నారు డీటెయిల్స్, సపోజ్ బెంగళూరు అయితే బెంగళూరు, చెన్నై అయితే చెన్నై, ఇంకా వేరే ప్లేసెస్ అయితే ఆ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ ఇక్కడ లిస్ట్లో ఇచ్చినటువంటి లొకేషన్ కాకపోతే అదర్స్ అని క్లిక్ చేసి మీరు ఏ లొకేషన్ వర్క్ చేశారో ఆ లొకేషన్ నేమ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీ ఫోన్ నెంబర్, అలాగే మీ అఫీషియల్ ఈమెయిల్ ఐడిని మరియు ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడిని ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత కరెంట్ లొకేషన్, మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్లో ఉన్నారు, ఆ తర్వాత ఏ మున్సిపాలిటీ ఏరియా మరియు ఏ మండలంలో ఉన్నారు. సపోజ్ మీరు విలేజ్లో ఉన్నట్లయితే ఆ విలేజ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్గా సపోజ్ మీరు ఏమన్నా రిమార్క్స్ కూడా రాసి పంపించవచ్చు. రిమార్క్స్ అంటే మీరు మీ వర్క్ లోడ్ గురించి, సపోజ్ మీకు కావాల్సినటువంటి ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, మీరు రిమార్క్స్లో రాసి ఈ ఫామ్ను సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏపీ గవర్నమెంట్ తరఫు నుంచి మనకి కాల్ సెంటర్ నుంచి కాల్ రావచ్చు. ఆ తర్వాత మనకి ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది మన ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఒకవేళ మీది కంపెనీ అయితే కంపెనీ కూడా సెలెక్ట్ చేసి ఆ కంపెనీ నేమ్తో పాటు జిఎస్టీని, అలాగే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి మొత్తం ఇచ్చి ఆ కంపెనీ లొకేషన్, ఆ లొకేషన్ తర్వాత ఆ కంపెనీ ఏ మండలంలో ఉంది అనే డీటెయిల్స్ కూడా రాసి రిమార్క్స్లో మీ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే గవర్నమెంట్కి పంపించవచ్చు. అయితే ఫ్రెండ్స్, మీకు కూడా మీ ఇంట్లో మీరు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ డేటా కానీ లేకుంటే అదర్ ఏదైనా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ యూజ్ చేస్తుంటే దాని మీద మీరు సాటిస్ఫై లేకపోతే ఈ ఏపీ బ్రాడ్బ్యాండ్కి మీరు రిక్వెస్ట్ పెట్టి దానికి తగినటువంటి సర్వీసెస్ని మీరు ఈజీగా పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.